వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అది కాక ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. శిరీష గారు, ఇది కేవలం షో కి సంబంధించిన మాత్రమే కల్పితాలు. పక్కనెవరు? నా కూతురు. అసలు ఈ సర్ప్రైజ్ ఏంటి? నేను ఎప్పుడంతే ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు, కానీ రావాల్సిన కరెక్ట్ గా వస్తాను. నా కూతురు 18 ఇయర్స్ లో 2 క్వశ్చన్ అడగడం అడిగింది. అబ్బో ఏంటో అవి. నాన్న పవన్ కళ్యాణ్ గత బ్లాక్ బాస్టర్స్ మమ్మల్ని ఎప్పుడు చేస్తావు? మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిలుచుకుంటున్నాయి సార్. ఓంకార్ అన్న షోకి ఎప్పుడు వెళ్తే నన్ను తీసుకెళ్ళు అని. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అందుకని ఈ షోకి నేను తీసుకొచ్చాను. జోక్ అదిరిపోయింది గురుగారు. నన్ను నీళ్ళు ఎవరో తాగిలే ప్రపంచం నువ్వే తాగి. ఏందిరా రింగ్ వేస్తానా? పెద్ద నాన్న ఏంది మాట్లాడి మాట్లాడుచుకో. మటన్ మటన్ చికెన్ మటన్ నిజమే, నేను ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. ఏం జీవిస్తున్నాడయ్యా? నందే నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. అరోకు, నాకు సౌండ్ పొల్యూషన్ పడదు చెప్పిన నేను అంత క్లియర్ గా. చిన్న ఉన్నది ఎక్కువ ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్తానే ఉన్నా నేను. ఓర్ని ఆవేశం తోలా, కాస్త చెప్పింది ఆలకించరా. పున్న మెల్ల మబ్బు కమ్ముకొచ్చి సింహ సిక్క ఆపరాని రాగాలు వింటే జనాలు రోగాలు వచ్చి పోయేటట్టున్నారు. ఎవడరా నువ్వు? పోని గొంతు బాగుందా పాట వింటానికి? డబ్బాలో రాళ్ళు వేసినట్టు గెల 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 సౌండ్లు. 1 సెకండ్. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ కొట్టేద్దామని పక్కన పద్ధతి లేడు. సూదన పీల ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? నీ పవన చీపే ఏది నోటుకు వస్తే అది మాట్లాడకి. నాది నకిలసు గులుసు. అడిసి అడిసి భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. మిస్మరైజింగ్ లాంటి కళ్ళు నీవి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. అందుకే నీకు పెట్టారు పేరు దివి. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందంటరా? మీరు చిలిపిగా నవ్వితే మల్లెపూల సునామీ. ఎరా, ఇంత ముందు ఏమైనా బిస్కెట్ కంపెనీలో పనిచేసావా? చూపుల బాణం వదిలితే కుర్రకారు గుండెల్లో యమ్మీ యమ్మీ. నీ చెవులోంచి మాత్రమే రక్తం వస్తుంది, నా ఒంట్లో ఏ పాటలో ఏమొస్తుందో ఇంటిగా చూసుకుంటే తప్ప తెలియదురా. అందుకే మీరంటే అందరికి ఇష్టం రష్మి. పొగుడుతుంటే ఇల్లాక చచ్చా. నేను చెప్తుంది నిజమా అబద్ధమా? ఇంకెంతసేపు సోది అవతల సెలబ్రేషన్స్ కి లేట్ అవుతుంటే. కొంచెం ఎక్కువైంది కదా, చెప్పేది నీకే, మరి తగ్గించుకో. ఇది డాన్సా? నేను ఫిట్స్ వచ్చిందేమో అనుకున్నాను. ఏదో ఒకటి చేసి మన టీఆర్పీ రేట్ పెంచాలి సార్. ఇప్పుడు ఎంత ఉంది? 1-2 రావటమే చాలా కష్టంగా ఉంది సార్. 80 వస్తే మీకేమైనా అభ్యంతరమా? ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా. మూసేయాలి మరి. మందా వాళ్ళదా?